श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। అందరికీ నమస్కారం। ఈరోజు మనము 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు ఎలా ఉండబోతుంది, మరి గురుగారు మనం చూసే ఫలితాలన్నీ కూడా ఉగాది నుంచి ఉగాది వరకు కదా, మరి మధ్యలో ఈ 2024 ఎందుకు చెప్తున్నారు, మళ్ళీ మీరే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నా అంటారు, ఇలా ఎందుకు చెప్తున్నారంటారు కొంతమంది మనకి, మన హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉగాది నుంచి ఉగాది చూసుకోవచ్చు। అంటే ఉగాది నుంచి ఉగాది ఏమిటి, మనకి కాలం యొక్క గమనం మారుతూ ఉంటుంది, అంటే ఋతువు యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి వర్షము, వాతావరణ పరిస్థితి, అలాగే జంతువుల గురించి, దేశ సౌభ్రాతృత్వం గురించి, ఈ మేఘాది ఫలితాల గురించి, ఈ యొక్క నవనాయక నిర్ణయాలన్నీ కూడా మనకి ఉగాది నుంచి, అంటే యుగాది నుంచి ప్రారంభమవుతుంది। అంటే మన యుగం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఉగాది నుంచి, అక్కడి నుంచి మనం లెక్క పెట్టుకొని చెప్పేటువంటి ప్రయత్నం। మరి కొంతమందికి తమిళ ప్రాంతీయుల వారికి ఉగాది వేరు, అది హిందూ సంప్రదాయంలో ఉగాది వేరుగా ఉంటుంది కదా, కానీ ఈ లెక్కలన్నీ కూడా సరిపోయేటువంటి సమయాన్ని ఉగాది నుంచి మనం లెక్కెట్టుకున్నాం కాబట్టి ఈ గ్రహ గమనాలన్నీ మనం ఉగాది నుంచే చూస్తాం। మరి కొంతమందికి వెస్టర్న్ ఆస్ట్రాలజీ పాశ్చాత్యమైనటువంటి పద్ధతి ఉంటుంది, ఈ యొక్క హిందూ ఏతరులందరూ కూడా చాలామంది జ్యోతిష్యం ఇష్టమే, గ్రహాలు పూజలు పునస్కారాలు నుంచి వినకపోవచ్చు తప్ప జ్యోతిష్యం అనేది అందరూ చూస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ ఇతరులు కానీ తమిళ్లు కానీ అందరూ కూడా జ్యోతిష్య ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వాళ్ళ యొక్క సౌకర్యం కొరకు, ఎందుకంటే జ్యోతిష్యం అనేది కేవలం హిందువుల కోసమే ఇక్కడ లేదు కదా, కాబట్టి అందరి మతాల వర్గీయులకి అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి రోజు ఏమిటి, ఈ వారం ఈ సంవత్సరం 2024 ఎలా ఉంది, నాకు హౌ అబౌట్ మై సెల్ఫ్, హౌ అబౌట్ దిస్ ఇయర్ అని అడిగే వ్యక్తులు ఉంటారు కొంతమంది, కాబట్టి వారి కోసం మనం తప్పక చెప్పవలసిన అవసరం ఉంది, అగత్యము కూడా ఉంది కాబట్టి మనం ఉగాది ఫలితాలు చూసుకుంటే తప్పకుండా చెప్తాం మనం, దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు। అలాగే ఈ సంవత్సరం 2024 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న ఫలితాలన్నీ కూడా ఈ మళ్ళీ అక్కడ మేము గత సంవత్సరం చెప్పాం కదా ఉగాది ఫలితాలు, ఇది ఉగాది వరకు, ఈ ఉగాది వరకు కూడా ఉన్నటువంటి బుధ రవి శుక్ర కుజగ్రహాలని గురు శని గ్రహాలని అనుసరించి చూడాలి ఆ నెలలు, ఆ తదుపరి ఉగాది తర్వాత వచ్చేటువంటి గ్రహ గమనాన్ని బట్టి, ఇప్పుడు మేషరాశి వారికి ఏకాదశంలో శని ఉన్నాడు కుంభంలో, ఈ ప్రభావం మొత్తం ఉంటుంది అసలు వారికి, ఇలా లెక్కెట్టుకొని చెప్పాలి, కాకపోతే ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణ చేసినటువంటి ఫలితాలు క్షుణ్ణంగా ఇవ్వగలిగే అవకాశం ఉండదు కనుక మనము క్లుప్తంగా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయమే తప్ప ఇక్కడ గ్రహణం రవి అక్కడున్నాడు, శని ఇక్కడున్నాడు, శుక్రుడు ఇక్కడ వచ్చేసాడు అని చెప్పడానికి అవకాశం లేదు, అవన్నీ కూడా ఉగాది నుంచి మాత్రమే వస్తాయి, ఆ విషయాన్ని గ్రహించండి। వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అంటే దీని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీ అంటారు, ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీ ఈ సంవత్సరం వరకు ఎలా ఉండబోతుంది అన్నటువంటి ప్రధానంతో మనము 24 సంవత్సరంలో ఉండబోయేటువంటి పరిస్థితుల్ని మనము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తించండి। అలాగే ఏ మతం వారైనా సరే జన్మజాతక ఫలితాలు మాత్రమే 90% అనుకూలంగా ఉంటాయి, గోచార ఫలితాలు మీకు 50-60% వరకు మాత్రమే ఉంటాయి, నేను చెప్పినటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటే అత్యుత్సాహం పడకండి, నెగిటివ్ ఉంటే అతిగా బాధపడకండి, కృషితో నాస్తి దుర్భిక్షం తెలుసుకోవాలి। కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మనకి జాతకాలు ఎందుకు పనిలేక అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు, ఒక బస్సు ప్రయాణం చేస్తున్నాం, ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, ఎంతమంది జనాలు ఉన్నారు ఎంతమంది డబ్బులు కట్టారు చూడరు, తన బస్సులో గాలి టైర్లలో గాలి ఉందా, ఏసీ పనిచేస్తుందా, సీట్లు బాగా ఉన్నాయా, బ్రేక్ బాగుందా, పెట్రోల్ డీజిల్ కానీ బాగుందా, బ్రేక్ ఆయిల్ ఎలా ఉంది, కూలెంట్ ఆయిల్ ఎలా ఉంది, ఎంత దూరం ప్రయాణిస్తున్నాను, నాకెంత శక్తి ఉంది, ఇవి చూసుకుంటే డ్రైవర్కి ఉన్నటువంటి ముఖ్య లక్షణం, కండక్టర్కి కానీ లేదా డబ్బులు వసూలు చేసే వ్యక్తి అందరూ డబ్బులు ఇచ్చారా లేదా ఇవన్నీ చూసుకుంటారు, ప్రయాణికులు వారి లగేజ్ ఎలా ఉంది, ఎక్కడ దిగాలి, ఎంతసేపట్లో దిగాలి చూసుకుంటారు, అంటే ఒకే బస్సులో ప్రయాణించే వ్యక్తులు 3-4 రకాల భావనల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఎలాగైతే వారి వారి పనుల గురించి వాళ్ళు పర్యవేక్షణ ఉన్నారో మన ప్రయాణం కూడా అలాంటిదే, బస్సులో ఉన్న అందరూ కూడా ఒకేలాంటి ప్రయాణం అవసరం లేదుగా, కాబట్టి ఒకరికి ఆకలి అవుద్ది, ఒకరికి ఆకలి అవ్వదు, ఒకరికి మలమూత్ర విసర్జన వస్తుంది, ఒకరికి రాదు,
అంటే అందులో ఉండే వ్యక్తులందరూ కూడా కానీ ప్రయాణం మాత్రం అందరూ కలిసి చేస్తున్నారుగా కాబట్టి ఇలాగే మన ప్రయాణంలో వచ్చేటువంటి మంచిని చెడుని స్వీకరించేది దాన్ని సూచించేది స్వీకరించడానికి అవకాశం ఉందా లేదా విసర్జించాలన్నటువంటి విషయాన్ని తెలియజేసేది జ్యోతిష్య శాస్త్రం మాత్రమే అది వెస్టర్న్ ప్రోగ్రెసివ్ కావచ్చు లేదా మోడర్న్ ఆస్ట్రాలజీ కావచ్చు అలాగే ధార్మికమైనటువంటి ఫలితాలు కూడా కావచ్చు కాబట్టి ఏదైనా సరే జన్మజాతకంలో 90% గోచార ఫలితంలో జస్ట్ 50-60% వరకు మాత్రమే ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి జ్యోతిష్యాన్ని తప్పక నమ్మాల్సిందే ప్రపంచం మొత్తం మీరు వెబ్సైట్లో సెర్చ్ చేయండి ఎంత పర్సంటేజ్ ప్రపంచంలో జ్యోతిష్యాన్ని నమ్ముతారని కొడితే 95.8% మన యొక్క జనాలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు దాన్ని చూస్తారు ఇందులో సందేహమే అక్కర్లేదు ఇది నమ్మకమా మూఢనమ్మకమా అనేది డిపెండ్స్ ఆన్ మనం చేసేటువంటి పనులలో కనపడుతుంది కనుక జాగ్రత్తగా జ్యోతిష్య పరిశీలన చేసి జాతకాలు తెలుసుకొని ముందడుగు వేయాలి పని చేయకుండా ఏ పని ఇవ్వదు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి మనకేమి ఇవ్వడు సరే ఉపోద్ఘాతం ఎక్కువైపోయింది అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు మీరు డ్రాగ్ చేసుకొని మీ ఫలితాలు మీరు చూసుకోవచ్చు 2024 ఇలా ఉంటుంది క్లుప్తంగా చెప్పే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చేయిస్తారని మనకి ఈ సంవత్సరంలో తప్పకుండా 10 లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తున్నాను మీకు నచ్చితేనే సుమా లేదా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు ప్లీజ్ దయచేసి నేనేదో అహంకారం చెప్పట్లా నచ్చితేనే పని చేద్దాం నచ్చితేనే విందాం నచ్చితేనే ముందుకు వెళ్దాం నచ్చలేదు విసర్జన వదిలేయడమే ఇది నా యొక్క ఉద్దేశం వ్యాపారాత్మకమైన ధోరణి కాదు కేవలం జ్యోతిష్య శాస్త్రాన్ని ఇంకా ఉన్నత స్థితికి చేసుకువెళ్ళగలిగే ప్రయత్నంలో భాగస్వామిని మాత్రమే అవుతున్నాన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు మనకు 2024లో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభమస్తు మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దాదాపుగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉండేటువంటి అవకాశాలు జనవరి మాసంలో ఆర్థిక సౌలభ్యం జనవరి మాసంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఫిబ్రవరి మాసంలో ఒక మంచి వ్యక్తితో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం ఫిబ్రవరి మాసంలోనే అనుకున్నది ఉద్యోగాన్ని పొందుకునే స్థాయి కనపడుతోంది సోదర సోదరులతో ఉన్నటువంటి గొడవలు కూడా సద్దుమణిగేటువంటి అవకాశం కనపడుతోంది ఫిబ్రవరిలో ఇక మార్చి విషయంలో మార్చి నెలలో మళ్ళీ చెప్తున్నా నేను జన్మజాతకాలతో ఉగాది తర్వాత వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి ఇవి కేవలం కొంత గ్రహ గమనాల్ని అనుసరించి మాత్రమే చూసే ఫలితాలు మాత్రమే ఉగాది నుంచే నవనాయక నిర్ణయాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ మీకు ప్రోగ్రెసివ్గా ఉండడానికి నెగిటివ్గా ఉంటే జాగ్రత్త పడడానికి కోసం మాత్రమే చెప్పే ఫలితాలు ఇక మార్చి మాసంలో ఆర్థిక నష్టం డబ్బు విషయంలో నష్టాన్ని పొందుకునే అవకాశం హడావుడిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతోంది జాగ్రత్త అలాగే మనకి విదేశాలు వెళ్ళే ప్రయత్నంలో మీరు మార్చి నెలలో విదేశాలు వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి అది మంచిది కాదు కొద్దిగా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మళ్ళీ మార్చి నెలలో మాసవారి ఫలితాల్లో మీకు 4వ వారంలో బాగుండొచ్చు 2వ వారంలో బాగుండొచ్చు అది వేరే విషయం కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు మాత్రం మార్చి నెలలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి కొన్ని కొన్ని విషయాల్లో అసౌకర్యాన్ని పొందుకుంటారు ఇక ఏప్రిల్ మాసంలో వివాహ సంబంధ చర్చలు ఉండవచ్చును దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వివాహ సంబంధ చర్చల్లో భాగస్వాములుగా మారే అవకాశం తప్పకుండా వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి మధ్యవర్తితో ఉంటే మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడేటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి అలాగే ఏప్రిల్ మాసంలో విదేశాల్లో మీకు అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అవకాశం మే నెలలో సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగము ఇక వ్యాపారపరంగా చూసుకుంటే జనవరి మార్చ్ జూన్ నెలలో వ్యాపార వృద్ధి బాగా ఉండబోతోంది ఏ వ్యాపారమైనా సరే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఏ వ్యాపారమైనా సరే మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు జూలై నెలలో కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం అలాగే ముఖ్యంగా క్రీడాకారులకి విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఈ సినిమా రంగ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం అంటే మంచి ఉన్నతి గొప్ప గొప్ప కథానాయకులు తెర మీదకి రావడం నటీమణులకి అవార్డు రావడం నటీమణుల ప్రాబల్యం బాగా పెరుగుతుంది ఈ 3 నెలల్లో చాలా మంచి బిజీ షెడ్యూల్ ఉండే అవకాశం అంటే మంచి నటీమణులందరూ కూడా
కొత్తగా వచ్చిన నటీమణులు కూడా ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మీ యొక్క నటనా కౌశల్యాన్ని ప్రదర్శించే అవకాశం దానిలో జనాలలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కనబడుతోంది కేంద్ర ప్రభుత్వం వారు మిమ్మల్ని అవార్డుకి నామినేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది అనామకులైనటువంటి కొంతమంది నటీమణులకి కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక రాజకీయ రంగంలో గత సంవత్సరం గెలుచున్నారు కదా కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సంవత్సరంలో కొత్తగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఈ అక్టోబర్ నవంబర్ మాసంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం రాజకీయ రంగంలో కూడా అనుకూలత అలాగే ఫిబ్రవరి మార్చి మాసంలో కూడా రాజకీయ నాయకులకి ఒక మంచి మంత్రి పదవి పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది అలాగే అక్టోబర్ నవంబర్లో కూడా రాజకీయ నాయకులకి మంత్రి పదవి పొందుకోవచ్చును కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి జనవరి నెలలోను మార్చి నెలలోను అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మనకి మార్చ్ ఏప్రిల్ జూన్ ఆగస్టు మధ్యలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు ఇక పెట్రోలియం బేకరీ పొందాలకి లాభం స్వామి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే 2023 సంవత్సరం కన్నా 2% అంటే 2% బెటర్గానే ఉండబోతోంది అంటే జీడిపి వృద్ధి కూడా బాగా ఉండబోతోంది కనుక తప్పకుండా మనకి ఒక పటిష్టమైన మంచి పార్టీ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆర్థిక పరిస్థితి పురోభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక వృత్తి ఉద్యోగాదుల్లో విదేశీయానం బ్రహ్మాండ శుభయోగం కలిగిస్తుంది ఇక స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఆస్తి పంపకాల్లో కనుక మీరున్నట్టయితే చేద్దామనుకున్నట్టయితే మీరు మార్చ్ ఏప్రిల్లో మీరు ఆస్తి పంపకాలు చేసుకోవడం మంచిది లేదా జూన్ నెలలో లేదా నవంబర్ నెలలో మీరు ఆస్తి పంపకాలు చేసుకుంటే లాభము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే వెనుక ముందాలోచన శని ప్రభావం కొంత బాగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది లేదు ఏదేమైనా సరే కొంతవరకు మీకు ఈ ఆర్థిక పరిస్థితుల్లో 8 నెలలు అభివృద్ధిగాను 4 నెలలు కొద్దిగా తక్కువ స్థాయి స్థితి కనబడుతుంది కనుక ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటిల వల్ల జూదం వల్ల కాస్త వెనుక ముందు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా 24 మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం విదేశీయాన ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరంలో ఏప్రిల్ మే జూన్ మాసాన్ని వినియోగించుకోండి లేదా నవంబర్ డిసెంబర్ మాసాలను ఉపయోగించుకోండి తప్పక విదేశీయాన ఉంటుంది విదేశాలలో స్థిర నివాసం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మీరు ప్రయత్నం చేయండి గ్రీన్ కార్డ్ పిఆర్ H1 వీసా లాంటివి పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబూ డిపో బాణసంచి కర్మగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ నీలచెట్ మద్యపాన ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వ్యాపారం ఎలా ఉండబోతుంది బ్రహ్మాండం 2024లో కొత్త ప్రభుత్వం వాళ్ళు అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం వారు తప్పకుండా మీకు ఈ అనుమతులు ఈ రేరార సంబంధ అనుమతులు కానివ్వండి మంచి కొత్త కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం కానివ్వండి ఈ కొత్త ప్రభుత్వం మీకు తెలంగాణ ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలో కూడా కొత్త కాంట్రాక్టులు కొత్త యొక్క పరిశ్రమలు మనకి చేతికొచ్చే అవకాశం ఉంటుంది తెలుగు ప్రజల ఖ్యాతి ఇనుమడింపజేసే అవకాశం కనబడుతోంది తప్పకుండా మనకి ఈ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకి పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం దేశం మొత్తంలో ఒక 20-28% పరిశ్రమలు తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం బలం కనబడుతోంది తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యమైన వ్యక్తి భగవంతుడితో సమానమైన వాళ్ళు ఇద్దరు ఒకటి రైతు రెండవది శ్రీమూర్తి ఇద్దరు కూడా భగవంతుడితో సమానం వీరికి ఎలా ఉండబోతుంది స్త్రీమూర్తులకి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ధనము ఆరోగ్యము సువర్ణాభరణ ప్రాప్తి శుభకార్యాలలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం అసాధ్యమనుకున్న పని సుసాధ్యం చేసే అవకాశం స్త్రీమూర్తులు అబలలు కాదు వీళ్ళు చాలా బలమైనటువంటి వ్యక్తులు అన్నటువంటి స్థాయిని చూపగల అవకాశం అటువంటి ఖ్యాతిని పొందుకునేటువంటి అవకాశం స్త్రీమూర్తులకు కనబడుతుంది అనుకూలంగా ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కూడా అదృష్ట యోగం చాలా బలంగా కనబడుతోంది రైతన్నలకి పంట లాభం రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి రెండు పంటలు బ్రహ్మాండం తోటలు ఇలాంటి వ్యాపారం పుట్టగొడుగు లాంటి వ్యాపారం అలాగే పత్తి సమయ వ్యాపారంలోను కొత్త కాంట్రాక్టులు పొందుకోవడం రోడ్డు కాంట్రాక్టులు కేంద్ర ప్రభుత్వం యొక్క
అనుమతులతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు మరియు ఇతర ప్రజా సమన్వయంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికలో కాంట్రాక్టులు రావడం ఇవన్నీ కూడా మీ కాంట్రాక్టులకు ధనప్రాప్తి పొందుకోవడం లాంటివన్నీ కూడా బలం కనబడుతున్నాయి ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరంలో సంతాన యోగ్యత కూడా పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం కనబడుతోంది ఇక రైతన్నిక లాభం ఇక మరి ముఖ్యమైనది రెండో పరిశ్రమ మత్స్య పరిశ్రమ ఉండబోతోంది మత్స్యకారులకు సోదరులకు మంచి అభివృద్ధి మత్స్య సంపద వృద్ధి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది ధనము ఆరోగ్యము ఆనందము విద్యాలాభము విదేశయానము తీర్థయాత్ర సేవన ఈ సంవత్సరంలో మీరు మూడు నాలుగు మొక్కులు తీర్చుకోగలిగే అవకాశం మూడు నాలుగు క్షేత్రాలకి దర్శనానికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో ఈ రాశివారు కాశీక్షేత్ర దర్శనం ఉంటుంది అలాగే ఏదో ఎక్కడో కొండా కోణల్లో ఉన్నటువంటి కొన్ని మొక్కులు ఉంటాయి కదా ఆ మొక్కులు తీర్చుకోవడం ఇక తిరుమల వెంకన్న స్వామికి శ్రీశైల మల్లన్న స్వామికి యాదగిరి నరసింహస్వామి దగ్గరికి తప్పకుండా వెళ్ళగలిగే అవకాశం ఉంటున్నాయి కాబట్టి ఐదారు క్షేత్ర దర్శనాలు చేసుకునే అవకాశం కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం విశ్వనాథుడి దర్శనం కూడా మీకు అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ధార్మిక చింతన బాగుంటుంది యజ్ఞయాగ కృతులు ఉంటాయి అలాగే ఇతర మతాల వారికి కూడా వారి వారి మత సంబంధించినటువంటి ముఖ్యమైన స్థలాన్ని సందర్శించగలిగేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది వస్త్రలాభం ఉద్యోగ లాభం బాగా కనబడుతోంది అలాగే నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఇది క్లుప్తంగా మీకు చదివినటువంటి 2024 జరిగేటువంటి విషయాలు ఉగాది తర్వాత దీనికి ఆపోజిట్గా ఉండవచ్చు దీనికి సపోర్టివ్గా ఉండవచ్చు బట్ మోస్ట్ ప్రాబబ్లీ సపోర్టివ్గానే ఉంటాయి అంత పిచ్చిగా జాతకాలు చెప్పేవాళ్ళం కాదు వాటి దృష్టిలో పెట్టుకొని మేము చెప్తాం కాబట్టి అభిషేకం పెట్టుకోండి ఏదేమైనా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి శుభమైన వర్తమానాలు కనబడుతున్నాయి కాకపోతే ఏప్రిల్ తర్వాత వచ్చేటువంటి శుభయోగాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీకు ఈ సంవత్సరం కూడా శుభమైన ఫలితాలుగా చెప్పబడుతోంది అయితే జూలై అక్టోబర్ ఆగస్టు నెలలో వాహన విషయంలో జాగ్రత్తగా ఉండడం కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండడం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం లాంటివి కొన్ని కనబడుతున్నాయి కదా జాగ్రత్తగా ఉండి మద్యపానం ఎప్పుడూ మంచిది కాదు దాన్ని వదిలేయండి ఈ విషయాన్ని తెలుసుకొని మంచి అనుకూలతతో ఆనందం ఉండాలని వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సోషల్ మీడియా శాటిలైట్ల వారికి అనుకూలత ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు బలం కనబడుతున్నాయి అయితే ఈ సోషల్ మీడియా శాటిలైట్ వారికి ఫిబ్రవరి మార్చిలో పుష్కలమైనటువంటి అభివృద్ధి పొందుకుంటారు అలాగే ఆగస్టు సెప్టెంబర్లో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఈ నెలలో కనబడే అవకాశం ఏదేమైనా 2024 మీకు శుభాన్ని ఆనందాన్ని ఉద్యోగాన్ని విద్యను సంతానాన్ని సౌఖ్యవంతమైన జీవనాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.